ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంఘటన జరిగిందో ఆ సంఘటనకి సంబంధించి అగ్నిపత్ ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో దాని వల్ల గత 48 గంటలలో దాదాపు 44 మంది సూసైడ్ చేసుకున్నారు. వారు బాధ ఆవేదన తోటి వారు సంఘటన చేశారు. కానీ కొన్ని కథనాలు ఎన్ఎస్ఐ కార్యకర్తలు చేస్తున్నారు, వస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎటువంటి ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు ఖండిస్తారు, ఎవరు కూడా ఈ యొక్క ఇటువంటి ఒక కార్యక్రమం చేయలేదు. నేను కూడా ఈ రోజు ఉదయం టీవీ ఇంటర్వ్యూకి పోతుంటే నన్ను ముందస్తు అరెస్ట్ చేసి శ్రీనాజ్ఞన్స్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. ముందుగా నారాయణగూడ, దాని తర్వాత శ్రీనాజ్ఞన్స్ పోలీస్ స్టేషన్. ఇది ఎందుకంటే దీనిపైన స్పష్టత దీనికే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీడియో ఇస్తున్నా. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న నా తోటి సోదరులు విద్యార్థులు, మీరు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగే వాతావరణం సృష్టించకండి. ఎన్ఎస్ఐ నాయకులు అటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ చేస్తే దాని ఆపే ఒక ప్రయత్నం చేయండి అంటే నా ప్రతి ఎన్ఎస్ఐ కార్యకర్తలను కోరుతున్నాను. Yeah.